మనకి సువార్త చెప్పడానికి ఒక్క నిమిషమే ఉన్నప్పుడు ఇలా చెప్పొచ్చు, దేవుడు మనిషిని తన స్వరూపంలో చేశాడు, అయితే ప్రతి మనిషి కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే మనిషిగా ఈ భూమి మీదకు వచ్చి ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి మనం చేసిన పాపాలకి మనము అనుభవించాల్సిన శిక్షను ఆయన మీద వేసుకుని మన పాపాల ప్రాయశ్చిత్తం కోసం ఆయన సిలువ మీద మరణించాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే మనము యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి మన పాపాలను ఒప్పుకొని ఇది అంతం వరకు సహిస్తే మనము రక్షింపబడతాం. ఆయన తిరిగి వచ్చినప్పుడు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. దాట్స్ ద గుడ్ న్యూస్, ఇది శుభవార్త. రోమిలకు రాసిన పత్రిక 1:16 పౌలు భక్తుడు అంటాడు, నేను సువార్తను చెప్పడానికి సిగ్గుపడను, ఎందుకంటే ప్రతి ఒక్కరిని మార్చగలిగే శక్తి సువార్తకు ఉంది. సో ఈ సువార్త మీకు తెలిసింది కాబట్టి ఇతరులకు చెప్పడానికి సిగ్గుపడకండి.